श्रीनिवास यादव गारु पोलीस आफीसर एवलु तहसीलदार भूमि पंचायती निजंगा श्रीनिवास यादव अल्लकु ओडु अल्लकु असल ओडु केवलम आयन एजेंडा सनत् नगर हैदराबाद मंची प्रोग्रम हैदराबाद मंची प्रोग्रम जरुगुतुंदंटे मोदालु ना दग्गर जरगाली अंटाडु डबल बेड्रूम इंडलू केसीआर गारु అన్నా నేను తీసుకుపోతాని దగ్గరుండి తీసుకుపోయి ఐడిహెచ్ కాలనీలో మొట్టమొదటిసారి భారతదేశంలో మొదటిసారి ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టించిన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన కమిట్మెంట్ ఏందంటే ఇక్కడే అంబేద్కర్ నగర్ ఉంటది, అంబేద్కర్ నగర్ కు నన్ను పట్టుబట్టి తీసుకుపోయాడు. ఆ బీజేపీలో పోయింది చూడు ఈ అల్ప ఆయన, ఆయన దాన్ని అడ్డంపడే ప్రయత్నం చేసిండు, నానా గందరగోళం చేసిండు. అయినా ఇంటింటికి పోయి ఆ పేదలను ఒప్పించి మెప్పించి మీకు నష్టం జరగది అని సంజాయించి ఇలా అద్భుతమైన లేక్ వ్యూ హుసేన్ సార్ గారి ముంగట అత్యద్భుతమైన అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఒక అది మాత్రమే కాదు, ఆదయ నగర్ లో అద్భుతమైన లైబ్రరీ కట్టిండు, మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఒకటి రెండు కాదు దాదాపు ఐదారు కట్టిండు, వైకుంఠ ధామాలు బాగా చేసిండు, తర్వాత మన ఎస్ఆర్ నగర్ లో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టించిండు. కొత్తగా మళ్ళీ సీఎం గారితో కొట్లాడి అన్నా నా కాన్స్టిట్యూన్సీలో అవసరం ఉంది అని చెప్పి లొల్లివెట్టి 1000 పడకల ఆసుపత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీ సనత్ నగర్ లో పెట్టిస్తున్నది గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు. ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుణ్ణి గెలిపించుకోవడమే కాదు అఖండమైన మెజారిటీతో గెలిపించుకోమని చెప్పి హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు నిజంగా జర్ర ఆగుపోయింది లొల్లివెట్టి. అరే నువ్వు ఆగుపోయి నీ దండం పెడతా, చెవులలోంది తమ్మి నీ దండం పెడతా, గొంతువైంది తమ్మి ఇప్పటికే. బన్సీలాల్ పేట మెట్లబాయి చూసిరా, బన్సీలాల్ పేట స్టెప్ వెల్ చూసిరా, చూడలేదా? చూడరోజు చూడుండ్రి, అదొక పాడువడి కచ్చరా కచ్చరా అయిపోయిన బాయి, దగ్గరుండి అందులోకెళ్లి వందల వేల టన్నుల చెత్త తీసి ఇలా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చిన నాయకుడు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు. ఇట్లా చెప్తే బొచ్చడమే పనులు, దనియాలగుట్టల బల్కంపేటల చాలా చాలా పనులు, ఒకటి రెండు చేయలేదు, చాలా పనులు చేసిండు. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, మీరు దయచేసి గుండె మీద చేసుకుని మనసుతో ఆలోచించి చెప్పండి, కేసీఆర్ వచ్చినాక నిజంగా కరెంట్ సప్లై మంచిగా అయిందా కాలేదా? అయిందా? కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయిందా? అయిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? షాదీ ముబారక్ వచ్చిందా? అన్నపూర్ణ క్యాంటీన్లు వచ్చినాయా? బస్తీ దవాఖానాలు వచ్చినాయా? రోడ్లు మంచిగైనాయా? మీ లైబ్రరీలు కొద్దిగా నయమైనాయా? మరి మంచి పనులు చేస్తున్నాం, మంచి పనులు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఈ మధ్యన అక్కడిక్కడ వింటున్నా నేను, అన్నా మీకు రెండు సార్లు ఓటేసినాం కదనే కొత్త చూస్తాం ఏంది అంటున్నారు కొత్త మంది. నేను ఒక్కటే అంటున్నా, ఇప్పుడు మీరు ఇడికి వెళ్ళి బయలుదేరి విజయవాడ పోతున్నారు అనుకో, 80 కిలోమీటర్ల కాడ మంచిగా కార్లు మంచిగా నడుపుతున్నాడు డ్రైవరు, మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాడు, చక్కగా తీసుకుపోతుడు, చాలా అవుతుంది కాపీరు 80 కిలోమీటర్ల తర్వాత. మళ్ళీ అదే డ్రైవర్ నెక్కించుకున్నారు, మళ్ళీ 80 కిలోమీటర్లు తీసుకుపోయాడు, అట్లే తీసుకుపోయాడు మంచిగా. ఇక రెండు సార్లు ఆగినాం కదా, ఇక మూడోసారి డ్రైవర్ను మారుద్దాం ఎందుకంటే బోరు కొట్టింది అంటారా? మంచిగా నడుపుతుండు, జోర్దార్ ఉన్నది, కారు మంచిగా ఉరుకుతుంది, డ్రైవర్ మంచిగా ఉన్నాడు, ఎందుకు మార్చుకోవాలి? ఎవడో కొత్తగా ముక్కుముఖం తెలియనాడు సాగమైదామా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు మనకేం కొత్తోళ్ళు కాదు, చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటుండు అన్నా, రేవంత్ రెడ్డి అంటుండు, మీరు అందరు వినాలి దయచేసి, కరెంట్ యాడ్ ఉన్నది 24 గంటల కరెంటు నాకైతే కనబడతలేదు అంటుండు. ఇక్కడ కరెంట్ కనబడుతుంది నాకు అర్థం కాదు, ఎవడన్నా బుద్ధినోడు అంటాడా ఆ మాట? అంతగానో అనుమానం ఉంటే మా సీనియర్ నాకు చెప్పి మంచి జోర్దార్ వాల్వో బస్సు పెట్టిస్తా, రేవంత్ రెడ్డి బాయ్ సాబ్ నువ్వు రా మంచిగా ఎక్కువ, ఇక్కడ మీ కాంగ్రెస్ వాడు ఎవరు నిలబడ్డాడు ఆయన కూడా ఎక్కించుకో, ఇద్దరు కలిసి సనత్ నగర్ లే బస్తీకి పోతారు, ఒండ్రి గట్టిగా పట్టుకోండి కరెంటు వైర్లు, గట్టిగా పట్టుకోండి, కరెంటు వస్తుందో వస్తలేదో తెలిసిపోతుంది, రాష్ట్రానికి కూడా దరిద్రం బిక్తుంది. ఆయన నాకు తెలియకడుగుతా కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడతారా కరెంటు గురించి? ఏమన్నా సిగ్గున్నదా వాళ్లకు? వారానికి 3 రోజులు పవర్ హాలిడేస్ ఉండే, కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మన బతుకు అంధకారం, కాంగ్రెస్ కు పవర్ అంటే మనకు పవర్ కట్టే. ఆ రోజుల్లో
మూడు రోజులు ఒక్క రోజు కాదు చెర్లపల్లిల జీడిమెట్లల నాచారంల మూడు మూడు రోజులు పవర్ హాలిడేలు ఇస్తే పరిశ్రమలు మూడు మూడు రోజులు బంద్ ఉంటే ఆ పారిశ్రామిక వేత్తలు వచ్చి ఇందిరా పార్క్ అక్కడ లొల్లిపెట్టిరు లొల్లిపెట్టి ధర్నా చేసి మా కరెంటు కావాలంటే రేట్ ఎక్కువ పెట్టమంటే కూడా ఈయ చాతగానోళ్ళు ఇవాళ వచ్చి మా మీద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్లు మంచుకుంటేనా ఇదే ఖైరతాబాద్ లో జలమండలి ఆఫీస్ కాడ ఆడ ఎన్నిసార్లు ధర్నాలు చూడలేదు మనం కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆడవైపు టీడీపీలు ధర్నా టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా అదే జలమండలి ఖైరతాబాద్ ఆఫీస్ లో నీళ్ల కోసం గుద్దులాట బస్తీలకు పోతే ట్యాంకర్ కాడ కొట్లాట ఇలా పరిస్థిందా కానీ మేము దీంతోని సంతోషంగా లేము రేపటి రోజున వచ్చే టర్మ్ లో ఈ రోజేమో నీళ్లు రోజు తప్పించి రోజు వస్తున్నాయి వచ్చే టర్మ్ లో ప్రతి రోజు నీళ్లిచ్చే విధంగా అవకాశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ములు మరి మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి హైదరాబాద్ లో రోడ్లు కరెంటు సాగునీరు ఇవన్నీ మంచిగా చేసుకున్నాం కొద్దిగా డ్రైనేజీలను కూడా మంచిగా చేసుకునేది ఉంది వచ్చే టర్మ్ లో అది కూడా చేస్తాం దాంతోపాటు మెట్రో 70 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం ఇంకా కొన్ని రోడ్లకు తీసుకుపోయేది ఉంది వాటిని కూడా తప్పకుండా తీసుకుపోతాం 400 కిలోమీటర్లకి హైదరాబాద్ లో మెట్రోని పొడిగించే బాధ్యత రాబోయే 10 సంవత్సరాల్లో మా బాధ్యత అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా హైదరాబాద్ మహానగరంలో ఉండే పేదలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అందుకే మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా కొత్త కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డలకు బాగా నచ్చే కార్యక్రమం మరి మీకు తెలుసు మోడీ సాబ్ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు 2014లో జన్ ధన్ ఖాతా ఖోలో ధన్ ధన్ 15 లక్షల జీతం అన్నాడు అచ్చనే ఎవరికైనా 15 లక్షలకు రాలే అందరి చెవులు పువ్వు పెట్టిండు ఎక్కి ప్రధానమంత్రి కూర్చున్నాడు మా ఆడబిడ్డలకు కూడా మోసం చేసిండు ఏమన్నాడు ఇగో సిలిండర్ బాగా వెరిగిపోయింది సిలిండర్ దండం పెట్టి నాకు గుద్దునరే అన్నాడు మనం గుద్దినాం ఇప్పుడు మనను వంగబెట్టి గుద్దిండు 400 సిలిండర్ ఎంత అయింది ఇప్పుడు 1200 అయింది అందుకే అసంటోళ్ళని నమ్మితే చెవులో పువ్వు పెట్టేటోళ్ళను హాతిచ్చేటోళ్ళను నమ్మద్దు పొరపాటున మంచిగా కార్లు ఎక్కించి రొయ్యమని ఇష్టపెట్టేవాళ్ళని నమ్మాలి మిమ్మల్ని కోరేది ఏంటంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు 400 సిలిండర్ ను మోడీ 1200 చేసిండు 800 పెంచిండు ఆ 800 మా ఆడబిడ్డల కోసం నేను భరిస్తా మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు మంచి కార్యక్రమమా కాదా మంచి కార్యక్రమం అయితే కొద్దిగా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి కదా రెండో మాట ఇక్కడున్న మా ఆడబిడ్డలు క్యాడర్ ఎడదిక్కున్నారు ఆ సభలో గిదరే ఉర్దూమే బోల్తాం ఆ తెలుగు నై సమస్తీనా సమయలేదే కదా థోడా బో నై సమస్తీ మే బోల్తాం 2 మినిట్ మే క్యా బోల్ రా థా ఈ మోదీ సాహబ్ జో హై 400 రూపాయ జబ్ సిలిండర్ థా బహుత్ ఫేకే ఉన్నా బహుత్ కుచ్ బోలే అరే భయ మే నీచే కర్తా హూం ఇస్కో దామ్ ఇస్కా నీచే కర్తా హూం కమ్ కర్తా హూం బోలే కర్కే ఓట్ హాసిల్ కర్ లియే ఖతమ్ 400 రూపాయ వాలా సిలిండర్ కో 1200 కర్ దియే ఇస్ వాస్తే ఆజ్ కేసీఆర్ సాహబ్ కహ రహే హై తీసరీ బార్ చీఫ్ మినిస్టర్ బన్నే కే బాద్ జో 800 రూపాయ కా ఇజాఫా ఉన్నోనే కియా ఉస్కో హమారీ గవర్నమెంట్ యహాన్ పే తెలంగాణా హుకూమత్ ఉస్కీ జిమ్మేదారీ లేగి ఔర్ ఆప్కో సిలిండర్ 400 రూపాయ మే దిలాయేగి యే కహ రహా థా మే సబ్సే అచ్చీ బాత్ హనే साथ ही साथ एक जबरदस्त न्यू स्कीम लॉन्च कर रहे हैं हम लोग जिसका नाम है सौभाग्य लक्ष्मी 18 साल 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం ఇది కోడళ్ళ కోసం ముఖ్యంగా కోడళ్ళు ఇక్కడ ఉన్నారు అత్తలు ఇక్కడ ఉన్నారు అత్తలు ఇక్కడ కోడళ్ళు కోపంగా ఉన్నారు మా మీద మా అత్తలకు పెన్షన్లు ఇస్తున్నారు మా సంగతి అందుకే మీకోసం మంచి స్కీమ్ తెచ్చినాం ఆ మంచి స్కీమ్ ఏంటంటే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3000 రూపాయల పెన్షన్ ఇచ్చే కొత్త కార్యక్రమం సౌభాగ్య 18 సాల్ కే ఊపర్ జో హమారే ఖవాతీన్ హై ఆప్ సభీ కో మహిళాయే హై ఆప్ సభీ కో ఇస్ 3 తారీఖ్ దిసంబర్ కే బాద్ 3000 రూపాయ మహినా ఎక్ నయా స్కీమ్ హమ్ లోగ్ చాలు కర్ రహే పెన్షన్ దేనే కా జిస్కా నామ్ హై సౌభాగ్య లక్ష్మీ ఆప్ సబ్ కో భీ మిలేగా 18 సాల్ కే ఊపర్ జో భీ హై ఆప్ సబ్ కో మిలేగా సాథ్ హీ సాథ్ రాధేగా ఇంకో రెండు ఉన్నాయి అవి చెప్పని అరే ఇక్కడ సరిపోతున్నాడంటే నువ్వు మోపోయినావా తమ్మి నమ్మెడతాను గొంతు పోయింది ఇంకొక 2 మంచి స్కీమ్లు ఉన్నాయి ఇంకొక 2 మంచి స్కీమ్లు ఉన్నాయి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఎంత మందికి ఉన్నాయి ఒకసారి శైలావట్టు చేయి లేనోళ్ళకు కూడా ఇస్తాము మళ్ళీ లేనోళ్ళు ముందే గుల్గా గుర్రి లేనోళ్ళకు కూడా జనవరిలో ఇస్తాం కొత్తగా
కుటుంబాలు పెద్దగైనాయి ఏరువడ్డరు కొత్త రేషన్ కార్డు కావాలంటే కొత్తయి కూడిస్తాం జనవరిలో ఉన్నోళ్ళందరికి శుభవార్త నంబర్ 1 ఏందంటే ఇలా తెలంగాణ భారతదేశం మొత్తంలోనే అత్యధిక బియ్యం పండించే రాష్ట్రం తెలంగాణ అయ్యింది భారతదేశానికి భూమి పండించే భూమి పెట్టే రాష్ట్రం తెలంగాణ అందుకే మంచి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు ఇలా మీ అందరికి రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం వస్తుంది ఆ దొడ్డు బియ్యం జాగల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం కొత్తగా అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి ఆ జో మోటా చావల్ మిల్ రా ఆప్కో వైట్ రేషన్ కార్డ్ పే జితనే భీ హమారే బహనే ఆప్ సున్ లే ఆజ్ జో మోటా చావల్ మిల్ రా నా ఆప్కో వైట్ రేషన్ కార్డ్ పే ఉస్కో హటాకే 3 తారీఖ్ కే బాద్ బారీక్ చావల్ దేంగే ఆప్కో సన్న బియ్యం దేంగే బారీక్ చావల్ బోల్తే నా ఉస్కో బారీక్ చావల్ హీ బోల్తే నా బారీక్ చావల్ దేంగే సాథ్ హీ సాథ్ चौथा प्रोग्राम भी चौथा एक अच्छा प्रोग्राम है जिस किसी के पास भी व्हाइट राशन कार्ड है तेल कार्ड उन्ना प्रति कुटुंबान की 5 लाख रूपये जीवित बीमा కూడా తీసుకొస్తా ఉన్నాం దాని పేరు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అంటే ఇంటి పెద్ద మనిషికి ఏమన్నా అయితే వెంటనే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందేటట్టు వారం 10 రోజుల లోపలనే మొత్తం ప్రభుత్వమే పైసలు కడతది మీకు 5 లక్షల రూపాయల చెక్ మీ కుటుంబానికి వచ్చేటట్టు మీ కుటుంబానికి ధీమా ఇచ్చేటట్టు కొత్త కార్యక్రమం కూడా తీసుకొస్తా ఉన్నాం हमारे जितने भी भाई है बहन है यहां पे आप तमाम भाइयों से बहनों से मेरी रिक्वेस्ट है मेरी विनती है आप देख रहे हो हैदराबाद में किस कदर हम लोग साथ 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 भाइयों की तरह एक अमन के साथ खुशहाली के साथ भाईचारे के साथ हम लोग कैसे एक दूसरे के साथ आज सुकून से जी रहे हैं आप देख रहे हो पिछले 9.5 सालों में एक भी दिन कर्फ्यू लगाने की नौबत नहीं पड़ी पिछले 9.5 सालों में एक दंगा नहीं एक फसाद नहीं मैं आप तमाम भाइयों से बहनों से हमारे जितने भी यहां पे और अन्य भाई भी हैं आप तमाम भाइयों से मैं रिक्वेस्ट करता हूं अगर हैदराबाद को हम लोग गड़बड़ाएंगे इस यहां पे अगर गड़बड़ होगा तो पूरा तेलंगाना के साथ नुकसान होगा क्योंकि हैदराबाद हमारे लिए इकोनॉमिक इंजन है तो हैदराबाद अगर इसको सेफ रखना है यहां इन्वेस्टमेंट लाना है एक स्टेबल गवर्नमेंट और एबल लीडर की जरूरत है బలమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి శాంతి భద్రతలు బాగుంటాయి మంచి పనులు అవుతాయి ఇలా కాంగ్రెస్ ఓన్కో బీజేపీ అప్పజెప్తే తెలంగాణను వాళ్ళ సంగతి మీకు తెలుసు వాళ్ళు ఇక్కడ ఒక్క నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు టికెట్లు కూడా ఢిల్లీలో తెచ్చుకుంటారు బి ఫామ్లు ఢిల్లీలో తెచ్చుకుంటారు తన్నుకుంటే గుద్దుకుంటే కూడా ఢిల్లీలో గుద్దుకుంటారు వాళ్ళకి మంత్రి పదవులు ఢిల్లీలో ఇస్తారు ఏ నిర్ణయమైనా ఢిల్లీలో తీసుకోవాల్సిందే తప్ప గల్లీలో మాత్రమే జరగదు మీకు అవన్నీ కూడా తెలుసు ఇక ప్రతి 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుడు పక్క మీ కేరికే ఇప్పటికే 4-5 కొత్త ముఖ్యమంత్రులు జమ అయినారు కాంగ్రెస్ పార్టీలో రోజు ఒక్కళ్ళు ఒలి పెడుతుండు ఒక ఆయననేమో డిసెంబర్ 9 ముహూర్తం అంటుండు పిల్ల దొరకలేదట కానీ మా ముహూర్తం మాత్రం పక్కనట లగ్గం పక్క పిల్ల మాత్రం దొరకలేదు ఇంకొక ఆయననేమో గడ్డం ట్రిమ్మింగ్ చేసుకుంటాడు ఇంకొక ఆయననేమో కొత్త లాల్చీ పైజామా కొనుక్కున్నాడు ఇంకొక ఆయననేమో ఇంటికి సున్నాలు వేసుకుంటుండు ఇప్పటికే 6 తయారైనారు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి पक्का ఉంటది మళ్ళా అందుకే నేను మిమ్మల్ని అడిగేదొక్కటి आज बहुत बड़े बड़े लोग आ रहे हैं दिल्ली से एक केसीआर साहब को मारने के लिए एक केसीआर साहब का गला दबाने के लिए आवाज दबाने के लिए बड़े बड़े लोग आ रहे हैं दिल्ली से मोदी अमित शाह योगी भोगी वो भोगी में 15 सीएम उसके पीछे 15 केंद्र मंत्री एक तरफ से राहुल गांधी मल्लिकार्जुन खड़गे दूसरे तरफ से डीके सिद्धरामैया बेंगलुरु से इतने बड़े बड़े लोग शेरलु शमशेरलु बब्बर खानलु तीस्मार खानलु अंदर दिगुतुनरु ఒక్కా కేసీఆర్ ను కొట్టతండు ఎంత ఉంటాడు బై కేసీఆర్ గారు 53 54 కిలో ఉంటాడు బక్క ఉంటాడు నేనంటే అట్టకట్ట ఉన్నా గాని ఆయన బక్క ఉంటాడు మీకెరికే గా బక్క పల్సర్ కేసీఆర్ ను కొట్టతందుకు ఉన్న ఒక్క తెలంగాణ గొంతును పిసికేతందుకు ఇంత మంది దిగుతురు కానీ మేము భయపడతలేం మేము మిమ్మల్ని నమ్ముకొనున్నాం నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తెలుసు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తది గుంపులు గుంపులు ఏమొస్తాయి గట్టిగా నోటలే గుంపులు గుంపులు ఏమొస్తాయి నేనైతే అనలేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కేసు పెట్టదలుచుకుంటే శ్రీనివాస్ యాదవ్ గారి మీద పెట్టుకొనిపోయి నాకు సంబంధం లేదు ఇల్లంతా ఆయన మనుషులు నా మనుషులు కాదు ఆయన ఓటర్లు కేసు పెడితే అన్న మీద పెట్టుకోండి अरे नु कोई अंटे अंटना इतम
పెద్ద పెద్దోళ్ళు తీసి మార్గాల్లో దిగుతురు బయటికి వెళ్ళంటే ఇక్కడ ఉన్నోళ్ళకి సత్తా లేకనే కదా బయట వాళ్ళని తెచ్చుకున్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళకి సత్తా ఉంటే ఇక్కడ ఉన్నోళ్ళకి సీన్ ఉంటే మాత్రం కొట్లాడచ్చు కదా. ఇక్కడ ఉన్నోళ్ళకి చాతనైతే లేదట. ఎట్లా తయారైందంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉండరు ఇంటికి వచ్చి సాయంత్రం పాపం దినమంతా కష్టం చేసిరు కష్టం చేసి ఇంటికి వచ్చి సాయంత్రం బువ్వ తింటారు. బువ్వ తింటుంటే ఆ మీదకెళ్ళి చెట్టు మీదకెళ్ళి ఆయనతో ఒక తేలుసిపోయి కింద పడ్డది. పడే వరకు భార్య లొల్లిపెట్టింది. అగో ఒక తేలు 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 కుడుతుంది 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 అని లొల్లిపెట్టింది. ఆయన భర్త లేచి బయటకు ఉరుకుతున్నాడు. ఏడిపోతున్నవే ఆ తేలీడు ఉంది అంటే ఆయన అన్నాడట బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఏమైనా. ఈ చాతగానోళ్ళు బేకారుగాళ్ళు బయటకు వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటూ గీళ్ళు ఎందుకే మనకు మంచిగా కారు ఉండగా బేకారుగాళ్ళు ఎందుకే మనకు. అందుకే నేను మిమ్మల్ని కొడుతున్నా. ఇక్కడ కారు ఉంది బేకారుగాళ్ళు వద్దు. సనత్ నగర్ లో రేపటి రోజున తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి దమ్మున నాయకుడు ఉండాలి. మాంకాళి జాతరకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అన్నా ఒక్క మాంకాళి జాతర అంటే మా కాడనే కాదు మొత్తం సిటీలో ఉండే అన్ని గుళ్లకు బోనాలకు జాతరలకు పైసలు ఇవ్వాలన్నా ఇక్కడ లోకల్ సెంటిమెంట్ అని చెప్పి పట్టుబట్టి బ్రహ్మాండంగా అన్ని గుళ్లకు పైసలు ఇప్పించిన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. పైసలు ఇప్పించడం ఒకటే కాదు మొత్తం టెంపుల్ కమిటీ లేచి వాళ్ళ పిలిపించి దగ్గర కూసోబెట్టుకొని సంజాయించి అందరినీ బ్రహ్మాండంగా హిందూ ముస్లిం అనే అంతరం లేకుండా నడిపే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. యాపే హమారే జితనే భీ ముసల్మాన్ భాయి బహన్ ఆప్ లోగో సభీ మే ఏక్ చీజ్ కహనా చాతా హూం ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే ఆజ్ జో భాయిచారా ఔర్ అమన్ యహాన్ దేఖనే కో మిల్ రహా హై జో ఖుషియాలీ హమారే బీచ్ మే యే మాహోల్ పూరే హిందుస్తాన్ మే కోయి ఔర్ రియాసత్ మే నహీ హై. అగర్ ఆప్ దేఖేంగే ఆజ్ ఖులేఆమ్ బోలా జాతా హై పార్లమెంట్ మే ఆప్ ముసల్మాన్ హో ఇసిలియే ఆప్ మూలా హో ఆతంక్వాదీ హో ఉగ్రవాదీ హో ఖులేఆమ్ బోలా జా రహా హై. ఆజ్ జో మాహోల్ జో బేచేనీ బాహర్ తెలంగాణ కే బాహర్ బాకీ ముల్క్ మే హై వో ఆజ్ తెలంగాణ మే నహీ హై. ఆజ్ యహాన్ పే హిందూ హో ముసల్మాన్ హో సిఖ్ హో ఇసాయి హో జైన్ హో మార్వాడీ హో జో భీ హో ఆజ్ ఏక్ హీ రెస్పెక్ట్ ఆప్కో దియా జాతా హై హర్ కిసీ కా రీత్ ఔర్ రివాజ్ కా ఇజ్జత్ దియా జాతా హై. కల్ ఛత్ పూజా హువా థా. ఛత్ పూజా కే దిన్ హమారే బిహారీ భాయి హమారే నార్త్ ఇండియన్ భాయి ఆయే థే పూజా కర్ రహే థే హుసేన్ సాగర్ మే ఔర్ అన్య జగహ్ ఉన్కీ సారీ ప్రొటెక్షన్ ఉన్కీ సారీ రెస్పాన్సిబిలిటీ జిమ్మేదారీ గవర్నమెంట్ నే లీ. ఆజ్ అగర్ ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచేంగే ఆప్ సోచ్ కే సమజ్ కే వోట్ దీజియేగా క్యూంకి ఆజ్ ఏక్ ఆద్మీ హై దిల్లీ సే ఆనే వాలా రాహుల్ గాంధీ ఆదత్ సే మజ్బూర్ హై బేచారా కోల్కతా జాతా హై పప్పు జాకే బోల్తా హై దీదీ ఆప్ బీజేపీ కే బీ టీమ్ హో వహాన్ సే జాతా దిల్లీ దిల్లీ మే బోల్తా అరవింద్ కేజ్రీవాల్ తుమ్ బీజేపీ కే బీ టీమ్ యహాన్ ఆకే బోల్తా కేసీఆర్ తుమ్ బీజేపీ కే బీ టీమ్. మే ఏక్ హీ చీజ్ పూచ్నా చాతా హూం క్యా కాంగ్రెస్ నే ఠేకా లే రఖా హై క్యా ముసల్మానో కే ఓట్ పే క్రిస్టియన్ కే ఓట్ పే ఆప్కే ఖ్వామ్ పే ఈ లోగ్ ఠేకా లియే హై క్యా ఠేకేదార్ హై క్యా. ఆజ్ అగర్ కోయి అమన్ పసంద్ చీఫ్ మినిస్టర్ హై అగర్ మైనారిటీ దోస్త్ చీఫ్ మినిస్టర్ హై కేసీఆర్ జీ అగర్ ఆప్కే సాథ్ కామ్ కర్ రహే హై ఇన్కో క్యా ఇత్రాజ్ హై. ఆజ్ యహాన్ ఆకే డరానే కీ ధమకానే కీ కోశిష్ కర్ రహే హై గుమ్రాహ్ కర్నే కీ కోశిష్ కర్ రహే హై కహతే హై బీ టీమ్ కాయ్ కా బీ టీమ్ హమ్ తో డరేంగే నహీ కిసీ కే బాప్ సే నహీ డర్తే హమ్ నరేంద్ర మోడీ సే క్యా డరేంగే. हमने पहले भी कहा था आज भी कह रहे हैं जब तक रहेंगे सियासत में जब तक रहेंगे राजनीति में सेक्युलर ही रहेंगे उनका साथ किसी भी हाल में नहीं देंगे. हां कोशिशें जारी है हमको डराने की धमकाने की दबाने की बहुत कोशिश कर रहे हैं बट गर्दन कट जाए परवाह नहीं सर नहीं झुकाएंगे दिल्ली के सामने सेक्युलर ही रहेंगे आगे जाके भी सेक्युलर ही रहेंगे. एक वादा आपसे करते हैं आप सोचिएगा पिछले 9.5 साल में केसीआर साहब ने माइनॉरिटी वेलफेयर के लिए 12,780 करोड़ खर्च किया. अगर हम बीजेपी के बी टीम होते या किसी और के दोस्त होते तो क्या ये काम कर पाते हम. साथ ही साथ 204 स्कूलों की आज टिमरिस के स्कूलों की तश्कील की गई किसके वास्ते. पूरे हिंदुस्तान में कोई रियासत में यह हालत है हमारे बच्चों के तालीम के वास्ते हमारे बेटियों के तालीम के वास्ते आज 700 करोड़ रुपया हर साल खर्च किया जा रहा है. करीब करीब 1 लाख बच्चे पढ़ रहे हैं उसमें. क्यों कर रहे हैं हम ये सब. क्योंकि हमारे बच्चों के ताकत हिम्मत और काबिलियत बढ़ाने के लिए दुनिया से लड़ने की काबिलियत में लाने के लिए हम कोशिश कर रहे हैं. पूरे हिंदुस्तान में मुझे एक चीफ मिनिस्टर ऐसा दिखाइए जो अगर आपका बच्चा बाहर जाके पढ़ना चाहता है तो 20 लाख रुपया देके ओवरसीज स्कॉलरशिप देने वाला एक चीफ मिनिस्टर मुझे दिखाइए.
आज आके बकवास करते हैं कांग्रेस वाले। मैं पूछना चाहता हूं, 55 साल कांग्रेस को मौका देने के बाद आपने उनको 11 बार मौका दिया, आपने बार बार मौका दिया उनको, उन्होंने मेट्रो पूर्ति चेसुकुन्नाम, शांति भद्रतलु ब्रह्मांडंगा मेंटेन चेस्तुन्नाम, अदे विधंगा पेट्टुबडुलु आकर्षिंचुकुंटुन्नाम, प्रजलकु कडुपु निंडा इब्बंदी लेकुंडा कार्मिकुलैना पेद्दवाळ्ळैना अंदर्नी चक्कगा शांति सामरस्यालतो कलिसि मेल्पि नडुपुतुन्ना अद्भुत नगरं हैदराबाद, अद्भुत नायकुडु केसीआर गारु। निजंगा श्रीनिवास यादव गारु మీ ఎమ్మెల్యేగా ఉండడం తప్పకుండా సనత్ నగర్ ప్రజల అదృష్టం అని నేను అంటా, ఎందుకంటే ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుణ్ణి, ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుణ్ణి పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి సెక్రటేరియట్ పోయేటప్పుడు ఓ రెండు కాలనీలు పోయాడు అందరినీ కలిసిపోతాడు, మళ్ళా సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మళ్ళా ఒక కాలనీ ఓ రెండు కాలనీలు కంపల్సరీ టచ్ చేసి మళ్ళీ అక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా అని చూసుకుంటాడు। తర్వాత ఎప్పుడు పిలిచినా ఏ రాత్రి అర్ధరాత్రి అపరాత్రం కాదు, ఎప్పుడు పిలిచినా వెంటనే వచ్చి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమై ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా పేదవాళ్ళకి అండగా ఉండే మనసున్న నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్।